ఉమెన్ కార్డ్ గురించి మీరు చెప్పండి. అనామిక ఉమెన్ కార్డ్ అని మనం ఎపిసోడ్ లో చాలా సార్లు విన్నాము. వాట్ ఈస్ దట్ ఉమెన్ కార్డ్? ఉమెన్ కార్డ్ ఏంటంటే మేడం, ఇప్పుడు మనీ ఇస్తే ఆయన ఉంచుకుంటారు, ఎవరైనా దగ్గర ఉంచుకుంటారు. ఇప్పుడు మనీ ఇవ్వటం ఆపేసినా లేకపోతే ఏమన్నా ప్రాబ్లం వచ్చినా వాళ్ళిద్దరి మధ్యలో, అతను మంచోడు కాదు, హీఈస్ ప్లే బాయ్ అన్నట్టు అలా చెప్తారు. సో అలాగే ఈ శేషు గారిని ఇరికిచ్చారు. ఆయనతో నేను కూడా 6 మంత్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను. బేసిక్గా ఏంటంటే ఆయనతో పాటు ఉన్న ముగ్గురు లేడీస్ ఎవరైతే సాక్షి చెప్పారో ఆ ముగ్గురు లేడీస్ ఆయనతో పాటే తిరిగారు 3 నెలలు. ఎందుకు తిరిగారు మేడం? మరి ఇప్పుడు ఆయన కల్పిస్తాను అంటే మనీయో నూట్ పిచ్చెస్సో అడిగారు అనుకోండి, ఆ రోజే బుక్కలో వేయించాలిగా. ఇప్పుడు మనమైనా ఇఫ్ ఎనీబడీ ఈజ్ ఆస్కింగ్ ఎనీ ఇల్లీగల్ థింగ్స్ వీల్ జస్ట్ రియాక్ట్ ఆన్ ద స్పాట్. అంటే ఇప్పుడు మోడలింగ్ లో ఉన్నారు కాబట్టి మోడలింగ్ లో అవకాశాలు ఇప్పిస్తా అని చెప్పేసి అమ్మాయిలతో ఏమైనా మిస్బిహేవ్ చేయడం జరిగిందా? శేషుకి సంబంధం లేదు మోడలింగ్ తో. నో, ఐ యామ్ ఆస్కింగ్ అబౌట్ కౌశల్. కౌశల్ ఇప్పుడు అలా చేస్తున్నారు బికాజ్ హీ వాంట్స్ టు యూజ్ యాజ్ అ విక్టిమ్ కార్డ్ అగెన్స్ట్ హిమ్. సో వాళ్ళకి డబ్బులు లేవు మేడం. ఎవరైతే ముగ్గురు ఉన్నారో దే డోంట్ హ్యావ్ జాబ్స్, దే డోంట్ హ్యావ్ మనీ, దే డోంట్ హ్యావ్ ఫ్యామిలీ, గుడ్ ఫ్యామిలీస్ హూ సపోర్ట్ దెమ్. వాళ్ళేం జాబ్ హోల్డర్స్ కాదు మనలాగా. సో వాళ్ళు ఏంటి, ఓకే కౌశల్తో ఉంటే మనకి మూవీ ఛాన్సెస్, ఆర్టిస్ట్ అవ్వచ్చు, లేకపోతే మనీ వస్తుంది ఎవ్రీ మంత్లీ, వి సర్వైవల్ అయితే సరిపోతుంది కదా, వాళ్ళకి సర్వైవల్ కావాలి. సో దే ఆర్ సపోర్టింగ్. ఓకే, నీలిమ చాలా హార్ష్ గా మాట్లాడేది అమ్మాయిలతో, గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో ఆ లేడీస్ తో హార్ష్ గా మాట్లాడేది అని చెప్పేసి ఒక ప్రూఫ్, అనుషతో మాట్లాడిన ఒక ప్రూఫ్. మీరు ఎప్పుడైనా మాట్లాడారా నీలిమాతో? నేను మాట్లాడాను మేడం ఒక్కసారి, 1 గంట అంతే. ఆ గంటలో కూడా జస్ట్ 5 మినిట్స్ అంతే, ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు నేను. మై అబ్జర్వేషన్ అంతే. వెరీ ఆరోగెంట్, వెరీ ఆరోగెంట్ అండ్ తను అనుకుంది చేస్తుంది మేడం. ఎట్లయినా అది ఎంతమంది చంపినైనా తను చేయాలనుకుంటుంది చేసేస్తుంది. రైట్, ఇప్పుడు మీరు ఇలా బయటకు వచ్చి నిజాలు చెప్పడం మొదలు పెట్టిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా సెలబ్రిటీస్ బయట నుంచి సపోర్ట్ చేస్తున్నారా మీకు ఫోన్లు చేయడం గానీ? నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు మేడం. ఎవరు, ఐ మీన్ బిగ్ బాస్ 2 లో పార్టిసిపేట్ చేసిన బాబు గోగినేని గానీ తనీష్ గానీ నాకు ఎవరు ఎక్కడి నుంచి కాల్ రాలేదు మేడం. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు బాధితులు కాల్ చేస్తున్నారు, అన్న నాకు ఇది జరిగింది, నాకు అది జరిగింది అని చెప్పేసి వాళ్ళు బాధలు చెప్పుకుంటున్నారు. అండ్ ఎవరైతే గొర్రెలు ఉన్నారో వాళ్ళు ఫోన్ చేసి చంపేస్తా, నువ్వు బయటకు అడిగేరా, నీ కాళ్ళు చేతులు ఇరగొడతా, నువ్వు ఎక్కడున్నావో చెప్పరా, నీ ఇంటికి వస్తా, నీ అంత చూస్తా, నీ తాట తీస్తా, నీ తోళ్ళు తీస్తా అని చెప్పేసి బెదిరిస్తున్నారు. అది కౌశల్ చెప్పిస్తున్నాడు. అంటే నీకు తప్పు చేస్తే, క్వశ్చన్ చేస్తే చంపేసి ఇస్తావా కౌశల్? నాకు